you so much for giving me confidence much before the release. Because that confidence, ఆరో చెప్పినందుకు కాదు, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడారు, అది నాకు యాక్టింగ్లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ కొత్త టీం, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్, చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా న్యూ కమర్స్, అసలు ఎవరి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకోవాలి అనేది తెలియకుండా అయింది. సో నేను రోజు మా డైరెక్టర్కి ఫోన్ చేసి, అరే ఈ సీన్ బాగా వచ్చిందా, మిక్సింగ్ బాగా అవుతుందా, ఆనాయి బాగా వస్తుందా అని సతాయిస్తుంటా, వాడికి డౌట్ పడుతూ ఉంటుంది. కానీ మొత్తానికి నిన్న ఒక షో వేసినాం, ఒక 100 మందికి, ఒక అంటే మా సినిమాకి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి, యూత్, ఫ్యామిలీ అందరినీ కలిపి అందరికీ చూపించాం. వాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు, ట్విస్ట్లు, టర్న్లు, యాక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక కొత్త ప్రెజెంటేషన్తో ఉంది కానీ చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు. అండ్ ఇది ఒక ఈ సమ్మర్కి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే నాకు మే 31కి వేరే సినిమా కూడా వస్తున్నాయి, ఒక మాస్ ఫిలిం, ఒక థ్రిల్లర్ ఫిలిం. ఒకటి అంటే కాంపిటీషన్ అనేది చాలా హెల్దీ ఉండాలి, అదేవిధంగా అందరు ఆడియన్సెస్ నచ్చాలి. సో ఎవ్రీ ఫిలిం షుడ్ వర్క్. మన తెలుగు సినిమా బాగుండాలి. ఈ సమ్మర్ అంతా కూడా మనకి చాలా డ్రై లీన్ ఫిగర్గా నడుస్తుంది, కానీ మన తెలుగు సినిమా బాగుండాలంటే చిన్న సినిమాలు, మీడియం సినిమాలు నడుస్తూనే మనం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది పెద్ద సినిమాలు చాలా టైం పడుతుంది తీయడానికి, థియేటర్లు, ఈకో సిస్టమ్, జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మన చిన్న సినిమాలు, మీడియం సినిమాలు అట్లీస్ట్ నెలకి 2 నడుస్తూనే థియేటర్స్ బాగుండే, లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్. అండ్ ఐ వి మేడ్ అ గుడ్ ఫిలిం, వీఆర్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి, మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చితే ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు రష్మికాస్ వర్డ్స్ ఆఫ్ కోర్స్. కానీ ఈ ముందు ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, ది ప్రొడ్యూసర్ సోంచి గారు, కేదార్, మన అనురాగ్, ద డైరెక్టర్ ఉదయ్, ద కో యాక్టర్స్, ఎవ్రీబడి. ఈ సినిమా ఒకటి నాదే కాదు, ఎందుకంటే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి, క్యారెక్టర్స్ అంతా హోల్డ్ చేసి ఎంత మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే హీరోకే లాస్ట్ మైక్ ఇస్తారు కానీ చాలామంది ఇన్ఫామ్ ఉన్నారు, మీరు కూడా స్టేజ్ వెళ్ళకండి, కాజల్ బాయ్స్ అండ్ యు గైస్, మన రుద్ర గ్యాంగ్ ఎవరన్నా ఉంటే. అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రెజెంటేషన్, యూనిక్ ప్రెజెంటేషన్తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. క్యారెక్టర్ అంటే జస్ట్ ఏదో కామెడీ చేయడానికి రావట్లేదు, ప్లాట్ని ముందుకు తీసుకెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించింది మా డైరెక్టర్ ఉదయ్. సో ఇఫ్ వి ఆల్ యాక్టర్స్ కెన్ టేక్ అ ఫోటో విత్ రష్మిక, with all the actors, if you can come forward, and all the technicians also, please make a line like this one. Okay? I just want to make sure that this is not just Anand Devarakonda's film, this is all of their film, and I hope you all come and support. Okay, the malli maaku Rashmika tho teeyalandarki opportunity dorukutundi. To every actor that is here, thank you so much. You all contributed so much to the film. To you all, thank you. Ippudu mee support. This is an accidental actor. I mean, cinemala kochi pedda success. మీరు ఇంత లవ్, ఎంత ప్రేమ, ఎంత లవ్ చూపిస్తున్నప్పుడు నాకు ఇంత అంబిషన్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ రష్మిక మందన టు స్పీక్.